హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మీకు చింతాకు పొడి చూపిస్తానండి. ఈరోజు వీడియోలో ఈరోజు ఇప్పుడు సీజన్ కదండి, చింతాకు బాగా దొరుకుతుంది. మనకు మార్కెట్లో పల్లా కంటే ఇస్తారండి, తెచ్చిస్తారు. అది మనం ఇంటికి తీసుకొచ్చేసి ఫ్యాన్ గాలికే ఎండబెట్టేసుకోవాలండి. ఒక 3-4 రోజులు బాగా ఎండబెడితే ఫ్యాన్ గాలికే ఎండబెట్టాలి. ఆ విధంగా ఎండిపోయి పుల్లలన్నీ రాలిపోతాయండి. మనం చేతో అనేస్తే అప్పుడు చాటతో చెరిగేసుకోవాలి. ఆ విధంగా కవర్లో వేసి పెట్టేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. బాగా ఎండబెట్టుకోవాలండి, పచ్చిగా ఉండకూడదు. బాగా ఎండబెట్టుకొని 1 వీక్ వరకు ఎండుతుందండి. బాగా ఎండిన తర్వాత ఆ విధంగా కవర్లో ఎత్తి పెట్టేసుకోండి. ఆ పొడి ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ చింతాకు పొడికి చింతాకు ఎన్ని గ్లాసులు తీసుకోవాలో చెప్తాను. నేను టీ గ్లాస్ తీసుకున్నాను. మెజర్మెంట్కి మీ ఇష్టం వచ్చిన గ్లాస్ తీసుకోండి. 6 గ్లాసులు తీసుకుంటున్నాను, నిండుగా తీసుకుంటున్నాను. చింతాకు ఎండకి ఎండబెట్టకూడదండి, నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఇంట్లో మనం ఒక క్లాత్ మీద వేసేసామనుకోండి, అదే ఎండిపోతుంది. ఫ్యాన్ కింద ఒక 3-4 రోజులకు ఎండిపోతుంది. మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఆకు సపరేట్గా తీసుకొని మళ్ళీ ఒక రోజు ఎండబెట్టేసి 1-2 రోజులు మళ్ళీ ఎత్తి పెట్టేసేసుకోవచ్చు, స్టోర్ చేసేసుకోవచ్చు. వేయించుకుందామండి. నేను 6 గ్లాసులు చింతాకు పొడి చింతాకు తీసుకున్నా కదా, పొడికి వేయించుకుందాము. స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోండి. మళ్ళీ ఎక్కువగా నల్లగా చేయకండి. ఆ విధంగా పట్టుకున్నప్పుడు పలపలా అంటుంది, వేడవుతుంది బాగా. పక్కకు పెట్టేసుకుందాం చల్లకు. కానీ ఇప్పుడు చెనక్కాయ పప్పులు తీసుకుందాము. బుడ్డలు విత్తనాలు 6 గ్లాసులకు 2 గ్లాసులు తీసుకుంటున్నాను. తలకొట్టి తీసుకుంటున్నాను. చింతాకు నిండుగా తీసుకున్నా కదా, ఇది తలకొట్టి తీసుకుంటున్నాను. పొట్టు తీసేసేయాలండి. నేను పొట్టు వేయను. పొట్టు వేయకుంటే వేరే టేస్ట్ ఉంటుంది, పొట్టుతో పాటు వేరే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పొట్టు తీసేస్తున్నానండి. రెండు గ్లాసులు వేస్తాను. పొట్టు తీసినవి 2 గ్లాసులు తలకొట్టి చెనక్కాయ పప్పులు వేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు మనం కారం ఉండి ఒట్టిమిరపకాయలు వేయించుకుందాము. పొడికి చింతాకు పొడికి 1 చుక్క నూనె వేయండి. 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. 18 ఎండుమిర్చి వేస్తున్నానండి. ఎంచుకొని వేస్తున్నానండి. 18 తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ ఒకసారి చేసుకొని చూస్తారు కదండి, తర్వాత మళ్ళీ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. నేను చెప్పే కొలతలు కరెక్ట్గా సరిపోతుంది. ఆ విధంగా బాగా వేయించేసి పక్కకు పెట్టుకుందాము. చల్లగైన తర్వాత ఫస్ట్ చింతాకు వేసుకుందామండి. పొడికి మిక్సీకి వేసేసుకుందాము. పొడి చేసేసుకుందాం ఫస్ట్. మెత్తగా వేసేసుకోండి. వేసేసుకున్నానండి. అది ఒక గిన్నెలకు తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత చెనక్కాయ పప్పులు, ఉప్పు, ఒట్టిమిరపకాయ మిక్సీకి వేసుకుందామండి. మెత్తగా కూడా తగినంత ఉప్పు వేసేసి మిక్సీకి వేసేసుకుందాము. అది కూడా వేసేసుకున్నానండి, శనగకాయ పప్పులు అవన్నీ. మళ్ళీ ఇప్పుడు చింతాకు పొడి వేసి పెట్టుకున్నాం కదా మనము, అది కూడా కలిపేసి మళ్ళీ ఇంకొకసారి తిప్పుకుందాము మిక్సీకి. వేడివేడి అన్నంలోకి, దోశలోకి, అన్ని దానిలోకి బాగుంటుందండి. మొన్న మీకు పెసరెట్టు చూపించాను కదా, దానిలో కూడా వేశాను. ఏ దానికన్నా తీసుకోవచ్చు, చపాతీకి, రోటీకి, పుల్కాకు చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సీజన్ కాబట్టి మార్కెట్లో చాలా బాగా దొరుకుతుంది. మనం కేజీల ప్రకారం ఇస్తారండి. మనం ఒక 1/4 కేజీ అయినా తీసుకొచ్చి ఫ్యాన్ కింద ఆరబోసేసేసి ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది.
చిట్లం పొడి కరివేపాకు పొడి మాదిరి ఇది కూడా చాలా బాగుంటుంది. తిప్పినానండి, అన్నీ కలిపి ఒకసారి ఆ విధంగా తిప్పేస్తే రెడీ అయిందండి చింతాకు పొడి. నిలువుగా నిలువ ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి, ఏమీ కాదు. మనం ప్లాస్టిక్ దానిలో ఉన్న గాజు సీసాలో ఉన్న స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా వస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.